అర్థం పొందినటువంటి ఏకైక వ్యక్తిని నిర్మాత్రమే చెప్పను చేస్తాం గర్వంగా. అదొకటి రాజీనామా ఆమోదైనంతే. ఇక మిగతా వాళ్ళు ఇక పాపం నాగం జనార్దన్ రెడ్డి గారు నిన్న పోలీస్ స్టేషన్ పోయి స్పీకర్ గారు కనబడతలేరని ఎక్కడ పోవాల్సిన అవసరం లేదు. తెలుగుదేశం పార్టీ నాగం జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నా ఎక్కడికి అవసరం లేదు. శాసనసభ సమావేశ శాసనసభ ఆఫీస్కి వెళ్ళి స్పీకర్ గారి ఛాంబర్ ముంగట పండుకోండి, అక్కడ తినండి, ఆనే కాలకృత్యాలు చేసుకోండి. రాజీనామాలు ఆమోదించుకున్నాం కానీ ఆడికి వెళ్ళి ఇవ్వండి, తప్పితే అప్పుడు మీరు రాజీనామాల గురించి మేము నమ్ముతాం. అప్పటికన్నా ఆమోదించాడా? ఇస్తాడు. కానీ ఆయన వచ్చినప్పుడు చుట్టం చూపు లెక్క ఆమోదించండి ఆమోదించండి. నేను అడిగినట్టు చేస్తా, నువ్వు చెప్పినట్టు చెయ్యు, నేను కొట్టినట్టు చేస్తా, నువ్వు ఏడ్చినట్టు చెయ్యు. ఇవెందుకే నాటకాలు ఇవని క్యూ పట్టండరా. బస్ యాత్ర తీర్థయాత్రలు కాదు, అసెంబ్లీ యాత్ర పట్టండి. స్పీకర్ గారి ఛాంబర్ ముంగట ఆన్నే తినండి, ఆన్నే వండుకోండి. 10 రోజులైనా కాలకృత్యాలు చేసుకుని అక్కడే ఉండండి. ఎట్ట రాజీనామాలు ఆమోదు కావు నేను చూస్తా. ఆ పని చేయండి. రాజీనామాలు ఎందుకు చేసిర్రు? తెలంగాణ కోసం. తెలంగాణ ఎట్లా వస్తుంది? రక్తదానం చేస్తున్నారు ఒక పక్క బిడ్డలు, ఒక పక్క ఆత్మ బలిదానం చేస్తున్నారు ఒక బిడ్డలు. 450,000 మంది ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు ధర్నా చేస్తూ ఉన్నారు, రేపు సమ్మె చేయబోతున్నారు. వీరికి అందరికి అండగా ఉండాలంటే ఒక్కటే ఒక్కటి చేయాల్సింది, రాజ్యాంగ సంక్షోభం సృష్టించాలి. రాజ్యాంగ సంక్షోభం ఎప్పుడు వస్తుంది? శాసనసభ్యుల యొక్క రాజీనామాలు ఆమోదించినప్పుడే రాజ్యాంగ సంక్షోభం వస్తుంది. ఆ రాజ్యాంగ సంక్షోభం సృష్టించేటువంటి బ్రహ్మాస్త్రం మన చేతిలో ఉంది. దానికి బ్రహ్మాండంగా నిజాయితీతో చిత్తశుద్ధితో ముందుకొచ్చి వాడుకోండి. రాజ్యాంగ సంక్షోభం సృష్టిస్తే నేను నిన్న కేశవరావు గారికి కూడా చెప్తాను, అక్కడ మనం ఢిల్లీకి వెళ్ళాల్సిన అవసరం లేదండి. ఢిల్లీ వాళ్ళే హైదరాబాద్ రావాలి. మజాక్ అనుకుంటారా? 450,000 మంది యొక్క మర్యాదలు గౌరవం లేదనుకుంటున్నారా? మాటి మాటికి పిచ్చబెట్టడం కోసం అరే మాది మాకు ఇవ్వండి, నీ అబ్బసం అడుగుతలేము, ఇయ్యలేము, జైసం అడుగుతలేము. కావులు సామర్థ్యరావు ఉన్నటువంటి గుంటూరు కృష్ణా జిల్లా భూములు అడుగుతున్నామా? కర్నూలు అడుగుతున్నామా? లేదా చిత్తూరు జిల్లాలో సీఎం గారు భూములు అడుగుతున్నామా? మా తెలంగాణ మాకు ఏమని చెప్తే ఎందుకయ్యా మీకు ఏడుపు? సొలు కబుర్లని కాబట్టి ఈరోజు తెలంగాణ సాధించుకోవటానికి మేము ఇంకా ఓపిక లేదుగా. తిరగబడే రోజులు వస్తున్నాయి. ఆత్మ బలిదానం చేసుకోకండి సోదరులారా. అవసరం వస్తే నేను నిన్న తొడగొట్టాను చూడసారా, మళ్ళా మనం అందరం తొడగొడితే ఆ చెప్పుడు భయపడిపోవాలి ఇక్కడ నుంచి. తప్పనిసరిగా ఆ విధంగా మనందరం కలిసి పోరాడదాం. తొడ ఒక్కలు కొట్టడం కాదు, అందరం కొడదాం. అందరం కొట్టడానికి మజా వస్తుంది. కాబట్టి ఆ విధంగా పెద్దలు గద్దర్ గారు ఉన్నారు, మనకు ధైర్యం. పార్టీలో ఉన్నటువంటి ఏ పార్టీలైనా సిద్ధాంతాలు వేరైనా ఆశయం ఒకటి, లక్ష్యం ఒకటి, ఆకాంక్ష ఒకటి. ఉద్యమకారుడిగా విప్లవకారుడిగా అనేక ఒడిదొడుకులు కష్ట సుఖాలు అనుభవించినటువంటి పెద్దలు ఇక్కడ ఉన్నారు. టిఆర్ఎస్ పార్టీ నాయకులు కేసీఆర్ గారు ఉన్నారు, సిపిఐ నాయకులు నారాయణ గారు ఉన్నారు, నీడమక నాయకులు గోవర్ధన్ గారు ఉన్నారు, ఎవరైతే స్పష్టమైన బీజేపీ నాయకులు ఉన్నారు చాలా మంది, వీళ్ళందరూ ఉన్నారు. మనకేమి భయపడాల్సిన అవసరం లేదు. తెలంగాణ సాధించుకునేంత వరకు అడుగు వెనుక కేయకుండా మనం పోరాటం చేద్దామని చెప్పేసి కూడా మీకందరికి విజ్ఞప్తి చేస్తూ రక్తదాన శిబిరంలో మీ రక్తదానాన్ని చేసి ఈరోజు తమ నిరసనని కాకుండా తెలంగాణ సాధనలో టీజేసి తెలంగాణ విద్యుత్ చేసి కూడా అందరికంటే ముందుందని, ముందు నుంచి కూడా మీరు ఐక్యంగా ఉన్నారు, ఇప్పుడు కూడా ముందున్నారని నిరూపించుకున్నందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ.